హాయ్ నీ పల్లెటూరి స్టైల్లో అయితే టమాటా ఎండి తునకల కర్రీ అయితే చేస్తున్నాను, టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. చాలామంది కామెంట్ చేశారు ఎండి తునకలు అంటే ఏంటి అని. మటన్ని ఎండ పెడతారు కదా, వాటిని ఎండి తునకలు అంటారు. మేమైతే కనుమ రోజు మేకనైతే కోసుకున్నాము, దాంట్లో మటన్ మిగిలితే ఈ రకంగా ఎండబెట్టామన్నమాట. ఉప్పు కారం పసుపు రాసి ఎండబెట్టాము. విలేజ్లో ఉండే వాళ్ళకైతే పక్కా తెలుసుంటుంది. అలాగే ఈ కర్రీ మీరులో ఎవరైనా తినుంటే కనుక కామెంట్ చేయండి, ఎంతమంది తిన్నారో తెలుస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ పోసుకొని ఎండి తునకల్ని చక్కగా వేపుకోండి. అవి వేగి వాసన అయితే గుమాయిస్తూ ఉంటుందన్నమాట, బాగా వాసన వస్తుందండి ఇది వేగేటప్పుడు. అసలు ఒకప్పుడు ఈ కూర అంటే ఇష్టమే ఉండేది కాదు నాకు. ఫస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను నేను, అప్పటి నుంచి నాకు నచ్చి దీనికి ఫ్యాన్ అయిపోయానన్నమాట. ఈ కూర అంత బాగుంటుందన్నమాట, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి, పక్కా ఆ రెసిపీ అయితే చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండి తునకలు అయితే వేగిపోయాయి, ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి తాలింపునైతే వేగనివ్వండి. తాలింపు వేగి మంచి రంగు వస్తుంది, బ్రౌన్ కలర్. అప్పటిదాకా వేపుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక్కసారి కలిపేసుకుందాము. ఈ రకంగా చక్కగా వేగిపోయింది తాలింపు అయితే. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇందులో. ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఈ రకంగా. ఇప్పుడైతే కారం వేసుకుందాము పైనుంచి. గుంటూరు కారం అండోయ్, కారం కారంగా ఉంటుందన్నమాట. నేను ఒక స్పూన్ ఎక్కువే వేసాను, టేస్ట్ బాగుంటుందని. మీరైతే తగ్గించి వేసుకోండి. పైనుంచి కొంచెం పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేయండి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పటికప్పుడు దంచే వేస్తాను ప్రతి కూరలో. ఒకసారి అయితే కలిపేసుకుందాం ఈ రకంగా. నేనైతే కూరలో నీళ్ళైతే పోయట్లేదు, ఆ టమాటాల్లో నుంచి వచ్చే నీళ్ళే సరిపోతుంది. నీళ్ళు పోస్తే టేస్ట్ అంత బాగుండదు అన్నమాట. సిమ్లో పెట్టి చక్కగా ఆవిరికి ఉడకనిచ్చండి. ఈ రకంగా చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది, చక్కగా మగ్గిపోతాయి అన్నమాట అందులోనే. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి, పక్కా చేస్తానన్నమాట. ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూసారా ఈ రకంగా ఉందండి, ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతాయి. అందుకే నేను నీళ్లు పోయలేదు ఈ కూరలో. ఇప్పుడైతే ఇందాక వేపి పెట్టుకున్న ఎండి తునకలు ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసేసి ఒక్కసారి అయితే కలిపేసేయండి ఈ రకంగా. పైనుంచి కొత్తిమీర వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. ఇదైతే చిన్న మొక్క పెట్టాను, ఎంత పెద్దగా అయింది చూడండి, ఎంత బాగున్నాయి కదా పూలైతే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఈ రకంగా. అలాగే మీలో ఎంతమంది ఈ కర్రీ తిన్నారు? విలేజ్లో ఉండే వాళ్ళకైతే పక్కా తెలుసుంటుంది. మీరు కనుక ఈ కర్రీ తినుంటే నాకు కామెంట్ చేయండి. చూసారా ఈ రకంగా కలుపుతూ ఉంటే దగ్గరగా అవుతుందన్నమాట.
దగ్గరగా అవుతేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా కలిపేసుకోండి. ఈ రకంగా చక్కగా ఉడికి వాసన అయితే గుమాయిస్తుంది. నాకు ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. నోట్లో అయితే లాలాచలం అలా ఊరుకుంటూ వస్తుందన్నమాట. చక్కగా దగ్గరగా అయింది చూసారా. ఇప్పుడైతే అన్నంలో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వేడి వేడి పొగలొచ్చే అన్నంలో కూర వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.